ఆదిలాబాద్ జిల్లా మున్నూరు కాపు సామాజిక అభివృద్ధికి ముందుంటారని నియోజకవర్గం మున్నూరు కాపు అధ్యక్షుడు రోళ్ల రమేష్ అన్నారు. మండలం కేంద్రంలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశంలో తాలూకా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి గాలి రవి మాట్లాడారు. తాలూకాలోని దాదాపు 137 గ్రామాల నుండి వచ్చిన మున్నూరు కాపుల సోదరుల నమ్మకానికి వమ్ము చేయమని చెప్పారు. మున్నూరు కాపుల రాజకీయ, సామాజిక, ఆర్థిక, విద్య, వైద్య అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నారు ఆయన. ఈ కార్యవర్గ విస్తీర్ణంలో తాలూకా ఉపాధ్యాయులుగా తోటరాజు, ప్రధాన కార్యదర్శిగా గాలి రవి, సహకార్యదర్శి రాము వివిధ పదవుల్లో మొత్తం 39 మంది ఎన్నుకున్నారు. కార్యవర్గాన్ని పూర్తి చేద్దామన్న ఉద్దేశంతో ఇక్కడ ముధోల్ మండల కేంద్రంలో ముధోల్ నియోజకవర్గ మున్నూరు కాపు కుల సంఘాల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి దాదాపు 137 విలేజ్ల నుండి మన మున్నూరు కాపు కుల సోదరులందరూ అధ్యక్షులతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో పాటు పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినారు. చాలా సంతోషించదగ్గ విషయము, గత నెల 24 తేదీ రోజు ఆదివారం నాడు బైంసలో దాదాపు 1000 మంది వచ్చిన ఆ రోజు కూడా కార్యవర్గం ఎన్నుకుందామన్న ఉద్దేశంతోనే ఆ రోజు అధ్యక్ష ఎన్నిక జరిగిన తర్వాత బైంసలో అంబేద్కర్ విగ్రహం విషయంలో కొంచెం పరిస్థితులు తారుమారాయని అన్న ఉద్దేశంతోనే ఆ రోజు మిగతా కార్యవర్గాన్ని పూర్తి చేసుకోలేదు. అదేవిధంగా మధ్యలో కూడా శివుని విగ్రహం దోషం అయినందున అక్కడ పెడదామన్న విషయం మళ్ళా అక్కడ పెట్టలేకుండా ముధోల్ తాలూకా హెడ్ క్వార్టర్ అయినటువంటి ముధోల్లో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే మొన్న కొన్ని రోజుల క్రితం రోళ్ల రమేష్ గారు ముధోల్ తాలూకా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం, వారి అధ్యక్షతన ఈరోజు ముధోల్ తాలూకా మున్నూరు కాపు యొక్క కమిటీని పూర్తిగా ఏదైతే కార్యవర్గ కమిటీ ప్రధాన కార్యదర్శి కావచ్చు, ఉపాధ్యక్షుడు కావచ్చు, తర్వాత కార్యదర్శి కావచ్చు, కౌశల్ కావచ్చు, పూర్తి కమిటీ ఫిలప్ జరిగింది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఏదైతే రోళ్ల రమేష్ అధ్యక్షుడు ఈరోజు ముధోల్లో అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి మున్నూరు కాపు కుల సోదరులు కావచ్చు, మున్నూరు కాపు యొక్క ప్రజాప్రతినిధులు కావచ్చు, మున్నూరు కాపుల యొక్క మండల మరియు గ్రామాల అధ్యక్షులు కావచ్చు, వాళ్ళందరికీ ఈ సమావేశంకి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏదైతే ఈరోజు మున్నూరు కాపు యొక్క తాలూకా పూర్తి కమిటీని రోళ్ల రమేష్ గారి అధ్యక్షతన ఏర్పాటు చేసుకోవడం జరిగింది.